హలో, వెల్కమ్ టు ప్రతిమాస్ వరల్డ్. సాంబార్ పౌడర్ ఎలా చేస్తారో చూద్దాం. ఇది సౌత్ ఇండియా స్పెషల్ అనొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్కరు విధంగా చేస్తారు, బట్ నేనైతే ఇలా చేస్తాను. ఏమేమి కావాలంటే, ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి, అలాగే ఒక హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు తీసుకోవాలి, 2 కప్పుల ధనియాలు తీసుకోవాలి. ఓకే, 2 కప్పులు తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర. కావాలంటే కొంచెం జీలకర్ర ఎక్కువ తీసుకున్నా మంచిదే మనకి, బట్ ఇక్కడ నేను 2 స్పూన్స్ వేసాను అవి. అలాగే ఇది కొంచెం మనం బియ్యం కూడా తీసుకోవాలంటే, ఇక్కడ ఈ ప్లేస్లో మనం మినపప్పు వేసుకోవచ్చు, బట్ నేను మినపప్పు కన్నా రైసే వేస్తాను. అది రైస్ బ్రౌన్ రైస్ అయినా పర్వాలేదు, అలా మామూలు రైస్ అయినా పర్వాలేదు. ఇక్కడ నేను మామూలు రైసే యూస్ చేశాను, 2-3 టేబుల్ స్పూన్స్ వేసాను. మిరియాలు 1-3 టేబుల్ స్పూన్స్, అలాగే రైస్ 1-3 టేబుల్ స్పూన్స్ వేసాను. అలాగే డ్రై రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా, ఎండుమిరపకాయలు, అవి కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను, అది ఫ్రెష్గా పట్టించింది. సో ఎనీథింగ్ ఈజ్ ఫైన్. అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని ఈ కందిపప్పు ఒకదాని తర్వాత ఒకటి అన్ని బాగా రెడ్ కలర్ వచ్చే వరకు స్లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ రోస్ట్ చేసుకునేటప్పుడు కొంచెం స్లో ఫ్లేమ్లో చేసుకుంటే బెస్ట్. ఇట్లా 1 బై 1 అని చేసిన తర్వాత కావాలంటే గార్లిక్ వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ చూపించాను కానీ వేయలేదు. నేను ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్న దాంట్లో ఎందుకంటే ఫ్రెష్గా అప్పుడప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది. సో అది మీ ఇష్టం. ఇంకా ఇవన్నీ మంచిగా అయిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ నేనైతే వేయలేదు, ఎందుకంటే మనం సాంబార్లో చేసేటప్పుడు వేస్తాం కదా, సో అది చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అందుకని అది ఎక్కువేం పాడవదు. మిరియాలు అవన్నీ వేసాం కాబట్టి అన్ని ఎన్నాళ్ళు ఉన్నా పాడదు, 6 మంత్స్ వరకు అలా స్టోర్ ఉంటుంది, ఏం పాడవదు. ఎప్పుడైనా సాంబారు ఫ్రెష్గా చేసుకునేటప్పుడు కొంచెం కందిపప్పు, కొంచెం వెజిటబుల్స్ అన్నీ వేసేసి బాయిల్ చేసుకొని కొంచెం చింతపండు పులుసు వేసేసుకొని ఈ సాంబార్ పౌడర్ వేసామంటే అది ఇంకొంచెం థిక్నెస్ వస్తుంది. మీరు పప్పు కొంచెం తగ్గించి వేసినా కానీ ఈ పౌడర్ వేసారంటే మాత్రం ఆటోమేటిక్గా థిక్నెస్ అనేది బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు సాంబార్ చేసేటప్పుడు ఎండింగ్లో ఈ పౌడర్ వేసిన తర్వాత ఎండింగ్లో కొంచెం కోకోనట్ పౌడర్ వేసుకున్నారంటే మాత్రం సూపర్ ఉంటుంది, మీరు ట్రై చేసి చూడండి. అలాగే ఇక్కడ నేను గార్లిక్ అని సాల్ట్ వేయలేదు మిక్సీ వేసేటప్పుడు, మీరు వేసుకోవచ్చు కావాలంటే. ఇవన్నీ కలిపి మిక్సీలో ఫైన్గా పౌడర్ చేసేసుకోవటమే. దీన్ని ఒక గ్లాస్ జార్లో పెట్టేసుకుంటే సరిపోతుంది, మనకేం పాడవకుండా. తడి మాత్రం ఎక్కడ తగలనివ్వకండి, తడి కనుక తగిలితే మాత్రం పాడవుతుంది. తడి తగలకుండా అయితే మాత్రం 6 మంత్స్ గ్యారంటీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది మీకు. సో అది ట్రై చేయండి. వెజిటబుల్ సాంబార్లోనే కాదండి, ఇది సాంబార్ పౌడర్ని మనం ఏదైనా పులుసులు చేసుకుంటాం కదా, బెండకాయ పులుసు అట్లా ఏదైనా వెజిటబుల్స్తో మీరు పులుసు చేసేటప్పుడు ఇది 1-2 స్పూన్లు వేశారంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పింది వేరు, మీరు ట్రై చేసింది వేరు కదా. మీకు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో ఒకసారి, అలా చేసి చూసి నాకు ఒకసారి చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇది ఇట్లా అయితే ఫైన్గా పౌడర్ చేసేసుకొని ఒక గ్లాస్ జార్లో పెట్టేసుకోవడమే. సో చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.